ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై నివేదిక సమర్పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందుంచారు. రెవెన్యూ లోటు భర్తీ, ప్రత్యేక హోదా ఆవశ్యకతను ఈ కీలక భేటీలో వినిపించారు. ఏపీ విభజన సమయంలోనే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని జగన్ వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో హోదా ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, హోదా లభిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు, మౌలిక వసతులు సమకూరుతాయన్నారు. ప్రతి ఏడాది అప్పుల కారణంగా అసలు వడ్డీ కలిపి 40,000 కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఇక ఏపీలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలస వెళ్లిపోతున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్ కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే ఆర్థికంగా నిలదొక్కుంటుందన్నారు. పెట్టుబడులు రాకపోవడంతో ఖజానా ఖాళీ అయిందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా మాత్రమే ఏపీకి జీవనాధారంగా మారిందన్నారు. మరింత అప్డేట్స్ మా ప్రతినిధి విజయ సారథి అందిస్తారు. సారథి, చాలా కీలకమైన సమావేశం ఇది. దాంట్లో చాలా ముఖ్యమైన అంశాలనే సీఎం జగన్మోహన్ రెడ్డి నీతి ఆయోగ్ లో చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి రాజధాని లేకుండా ఒక కొత్త రాష్ట్రం ఏర్పడింది, కానీ దీనికేమో ఆంధ్రప్రదేశ్ అనే పాత పేరు వచ్చారు. రాజధానితో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న స్టేట్ కేమో తెలంగాణ అని కొత్త పేరు పెట్టారు. నిజానికి రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పడడం అనేది ఇదే తొలిసారి. బలమైన రాజధానితో కొత్త రాష్ట్రం ఏర్పడటం కూడా తొలిసారి. తెలంగాణకు అన్ని విధాలు మేలు జరుగుతుంది, కానీ ఏపీకి ఏం మేలు జరగట్లేదు. ఉపాధి అవకాశాలు లేవు, ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల దానివల్ల యువత అంతా పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి వెళ్ళిపోతుంది వలస. మరోవైపు అప్పులు అసలు కలిపి రాష్ట్రం ప్రతి ఏడాది 40,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. ఆ డబ్బంతా కూడా రికవర్ చేసుకోవడానికి పూర్తి స్థాయిలో ఇండస్ట్రీస్ రావాలి. అలా రావాలి అంటే పెట్టుబడులు పెట్టే వాణిజ్యవేత్తలు రావాలి. వాళ్ళు రావాలన్నా కూడా ప్రత్యేక హోదా ఉండాలి. ఇలాంటి ప్రత్యేక హోదా ఉండడం వల్ల ఇంటెన్సిటీ వస్తాయి, కేంద్రం నుంచి కొన్ని రాయితీలు ఉంటాయి, కాబట్టి రాష్ట్రం ఆర్థికంగా కోలుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. మొత్తం మీద జీవనాధారంగా మారింది ప్రస్తుతానికి ఏపీకి సంబంధించినంత వరకు ప్రత్యేక హోదా అనేది. అటు ఉప ప్రణాళిక సంఘ అధ్యక్షులు కూడా గతంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందని చెప్పారు. బీజేపీ కూడా తన ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చి చేరాల్సిందని కూడా చెప్పింది. ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో ఒక ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హామీ ఇచ్చినప్పుడు ఇంకా లేట్ చేయడం మంచిది కాదు, పెద్ద మనసు చేసుకుని ఏపీలో ప్రత్యేక హోదా ఇవ్వాలి అని ఆయన చెప్పడం జరిగింది. సో చాలా ముఖ్యమైన మీటింగ్ లో చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి. అయితే దీనికి సంబంధించి మోడీ పరిశీలిస్తున్నా ఉన్నట్టు తెలిసింది. అయితే నీతి ఆయోగ్ నుంచి ఇంకా పూర్తి స్థాయిలో ఎలాంటి ఎక్స్క్యూజ్ వచ్చిందనేది బయటకు రాకపోయినప్పటికీ సీఎం మాత్రం పూర్తి స్థాయిలోనే తన వాణిని బలంగా వినిపించినట్టుగా మనం చెప్పాలి. మరి దీనిపై కేంద్రం నీతి ఆయోగ్ ఎలాంటి డిసిషన్ తీసుకున్నదో చూడాలంటే మరికొంత సమయం పడుతుంది బలరామ్. రైట్, థ్యాంక్ యూ విజయ్ సార్ది.